మరి మా సూపర్ ఫ్లో ఉన్న అంజలికి ఎవర్ ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు. అపార్ట్మెంట్స్ లో ఆర్టిస్టులు పడే బాధలు ఎలాంటివో చూడాలని ఉంది. ఓకే టైం స్టార్ట్స్ నౌ. సో అపార్ట్మెంట్స్ లో అందరూ ఉంటాం కానీ ఆర్టిస్ట్ ఉండేసరికి చాలా వింతగా చూస్తుంటారు. సో ఒక రోజు ఏమైందంటే మన రవి సీరియల్ చేస్తున్నాడు అనుకుందాం. ముందు రోజు నైట్ రవి సీన్ వచ్చింది టీవీలో. అది ఎలా అంటే ఒక అమ్మాయిని రేప్ చేశాడు. రవి వాళ్ళ మదర్ కోసం పక్కింటి ఆంటీ వచ్చారు. ఒళ్ళు గారు కొంచెం పంచదార తీస్తారు అనగానే రవి వచ్చి మమ్మీ లేదనగానే అని పారిపోగండి. రవి ప్యాంట్ వేసుకోలేదా? వేసుకున్నానే ఆంటీ. ఎందుకు అలా పారిపోయింది? సరే కిందకి వెళ్తున్నాడు మెట్లు దిగి. ఇంకొక ఆంటీ కనబడింది. రవికి అర్థం కావట్లే ఎందుకు రా బాబు నన్ను ఇంత వింతగా చూస్తున్నారు. కింద ఒక బామ్మగారు ఉన్నారు. ఏమిట్రా సచ్చినోడా, ఏమిట్రా పిల్ల మీద నీకు ఆ ప్రతాపం, నీకు దమ్ముంటే ఆమె చూపించరా. మామూలు జనాలకి సెలబ్రిటీస్ కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. పాపం రవి అన్ని బాధలు పడ్డాడు. మరి అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? రవితో పాటు ఉన్న అమ్మాయి వచ్చింది అనుకుందాం. బామ్మగారు కనబడితే నేను అప్పుడే అనుకున్నానే నువ్వు ఎలాంటి దానివని, ఏమిటా చెడ్డీలు, మీ నాన్న నన్న తీసుకెళ్లొచ్చుగా వెనకాల, ఏం చెప్పాడు గాంధీ గారు అర్ధరాత్రి ఆడపిల్లలు తిరగొద్దు అన్నాడు. అప్పుడంటే లైట్లు ఉండే కాదు, ఏం చేసినా కనపడేది కాదు, ఇప్పుడు టీవీ మీద ఉన్నారు కదా. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మీ పేరు పెళ్ళిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30.